నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీ మీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల కర్కాటక రాశి రాజఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరివో శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల కర్కాటక రాశి రాశి ఫలితంలో కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు అంటే సాధారణంగా చంద్రుడు వీరికి అధిపతి కాబట్టి చంద్రుడు నెలలో పన్నెండు రోజులు పన్నెండు రాశులు కూడా తిరిగిస్తూ ఉంటాడు అందువల్ల వీరికి మనస్సు ఏ రాశి ఫలితాలు అంటే ఆ రాశి ఫలితాలు జరుగుతూ ఉంటాయి అది చంద్రుడి యొక్క గొప్ప విశేషం అది మనం దినఫలం చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు వీరికి ధనాదాయం కొద్దిగా తక్కువగా ఉండి ఖర్చులు పెరిగి కించిత్ అనారోగ్యం వలన మనస్సు కాస్త ఒకంతగా చికాకుగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది అయితే అయితే అవక కోణంలోనే మనం ఎప్పుడు ఆలోచించంగా మన సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్ వాళ్ళ మనం అందరం కూడా చాలా కోణాల్లో ఆలోచన చేసి చివరికి రిజల్ట్ చెప్పుకుంటాం ఇది కొంత ఒక ఒక రకమైనటువంటి యొక్క రిజల్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి అయితే గురువు గురుగారు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు రాశిలో సంచరిస్తూ ఉన్నారు ధనుర్ రాశి గురువు గారికి సొంత రాశి అంటే ఆ రాశికి అధిపతి ఆయనే అంటే ఆయనకి అది స్వక్షేత్రం అనమాట స్వక్షేత్రం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ రాశి ఏమవుతుంది కర్కాటక సింహం కన్యా తూల వృశ్చికం ధను ఆరవ రాశి అవుతుంది ఆరవ రాశి అంటే అర్థం ఏమిటి అంటే శత్రు రుణ రుణ రోగముల యొక్క స్థానము ఆ స్థానంలో స్థానాధిపతి సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మరి అంటే ఆ శత్రు రుణ రోగములన్నీ కూడా ఉండవు అని చెప్పారు ఎందుకంటే ఆ స్థానాధిపతి స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ బాధలు ఏమి ఉండవు అని చెప్పారు కాబట్టి కర్కాటక రాశి వారికి గురువు షష్ట స్థానంలో ఆ షష్టాధిపతి షష్ట స్థానంలోనే ఆయన సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఏమిటి ఆ గారే భాగ్యాధిపతి కూడాను కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు ధనాదాయాన్ని ఇస్తాడు కనుక వారికి ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉండవు అని చెప్పాలి కర్కాటక రాశి వారికి గురు యొక్క సంచారం మూలంగా తర్వాత ఈ పరిస్థితులు కూడా ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి కూడా ఇంకా బాగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయి అని చెప్పారు అసలు గురువుగారు ఎవరండి ధన ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాహనకారకుడు ఇవన్నీ కూడా ఆయన వాక్కారకుడు అంటే మంచి మాట తీరునిస్తాడు అంటే అంతకైతే మనం కాస్త మాట దురుసుగా ఉంటున్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి చాలా నిదానంగా అసలు జీవితంలో వాట్ ఈజ్ వాట్ ఎందుకు ఇంత మనం అందరి మీద కోపం తెచ్చుకుంటున్నాం వాక్యాలు మనం మాట్లాడం తప్ప సరైనటువంటి ఆప్యాయంతో ఎవరిని మనం పలకరించిన పాపాన్ని పోటలేదే అనేటువంటి ఒక తపన వాళ్ళల్లో కలిగి గుణం వాళ్ళకి అలవాటయ్యి సత్వగుణ సంపన్నులయ్యి మాట తీరు మారుతుంది వాళ్ళకి ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకని గురువుగారు వాక్ అలాగే ధనాదాయం కూడా బాగానే ఉంటుంది వాటి ధనకారకుడు కాబట్టి ధన కుటుంబ కారకుడు అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహం కానటువంటి ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి వివాహములు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత ఏదైనా గృహ నిర్మాణం ఏదో చేపట్టేటువంటి యొక్క పరిస్థితులు కూడా కనబడుతున్నాయి లేదా ఓ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ తీసుకోవటం అలాంటిది కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళకి ఉన్నది కాబట్టి పర్వాలేదు అంతేగాని వేరే ఇప్పటికి మీరు చాలా చూసుకుని ఈ రాశి వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనకు చెందుతుండేటువంటి యొక్క మాట వాస్తవం ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను వేరే ఇంకొక రెండు మూడు రకాలైనటువంటి కోణాల్లో చూసి నాకు తోచినటువంటిది ఈ నేను నేర్చుకున్నటువంటిది మా గురువుగారు ఇచ్చినటువంటి యొక్క ఆశీసులతోటి నాకు ఈ విధమైనటువంటి యొక్క స్థితి కర్కాటక రాశి వారికి ఉంటుంది అని నాకు అనిపించింది ఆ విధంగానే జరుగుతుంది కూడా తప్పకుండా మీరందరూ కూడా సుఖంగా గురువుగారి యొక్క ఆశీస్సులను పొంది ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని సెప్టెంబర్ నెల మొత్తం కూడా గడపవలసిందిగా మనం చేస్తున్నాం తర్వాత సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శని దేవుడు స్థానం అంటే ఎక్కడ కర్కా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది కర్కాటక రాశి అంటే కర్కాటకానికి సప్తమ స్థానం ఏంది మకర రాశి అవుతుంది అంటే మకర రాశిలో ఆయన సంచారం జరుగుతుంది మకర రాశికి అధిపతి ఏవనండి మకర కుంభాలకి అధిపతి శని కాబట్టి ఆయన స్వక్షేత్రంలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కర్కాటకానికి సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని దేవుడు ఇప్పుడు ఏం చెప్పాలి మీకు నేను చెప్పకల్లా మీకే తెలుసు అంటే ఆ అనుకూలమైనటువంటి యొక్క సంచారం శని సంచారం కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల అంతా కూడాను మీ భార్యకి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది అంత బాగోకపోతే ఇప్పుడు కాస్త సర్దుకుంటుంది బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటే ఎందువలన సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాం మూలంగా సప్తమం అంటే ఏమిటి భార్యస్థానం భార్యస్థానాధిపతి భార్యస్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు ఇది గొప్పతనం ఇప్పుడు ఈ శని వేరే చోట కనుక ఉండేటట్లయితే ఇక్కడ సప్తమంలో వేరే గ్రహం ఉండేటట్లయితే ఈ ఫలితాలు మనం చెప్పడానికి అవకాశం లేదు సప్తమాధిపతి సప్తమంలోనే ఎవరింటో వారే సంచరిస్తూ ఉంటే బాగా ఉండటండి దీనికి పెద్ద మనం ఏ చిన్న చిన్న తెలిసినటువంటి వాళ్ళని చెప్తాం కామన్గా మాట్లాడుకునేటువంటి పరిస్థితులలోనైనా మనం అర్థం చెప్పుకోవచ్చు దీనికి శాస్త్రమే చదవక్కర్లా అందులో సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటే ఎవరింటో వాడు సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి సప్తమం అంటే భార్య స్థానం కాబట్టి భార్యకు కూడా బాగా ఉంటుంది అని చెప్పాలి అసలు శని ఎవరు శని ఆయుష్కారకుడు అంటే ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడు శని అందరూ శని దేవుడు అంటే భయపడిపోతూ ఉంటాం మనం బతికేదే శని శని దేవుడి యొక్క అనుగ్రహం మూలంగా అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గాలి పేల్చడం గాలి వదలటం ఇవన్నీ ఎవరి వలన జరుగుతాయి శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే గాని మనం గాలి పేల్చడం గాలి వదలలేం ఇప్పుడు గాలి పేల్చలేకపోతే అదే తుది శ్వాస అంటారే శ్వాస విడిచారండి అంటే వారి పైకి వెళ్ళారని అర్థం అందువలన తుదిశ్వాస కాకుండా నిరంతరం గాలి పేల్చడం వదలడం జరుగుతూ ఉన్నది అంటే వాడు బతుకునేవని అర్థం అలా మనని బతికిస్తున్నటువంటి వారు ఎవరయ్యా అంటే శనిదేవుడు శని యొక్క అదే అనుకూలంగా ఉన్నది కర్కాటక రాసి వాళ్ళకి కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు శని ఇంకా పైగా ఏంటంటే వాయుతత్వం శనిది వాయుతత్వం కనుక మనం ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం లేదు వదిలేయగాలి ఇదంతా కూడా ఆయన యొక్క కృపా కటాక్షమల్నే మనకి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే శని చంద్రులు కూడా కలిశారనుకోండి శని చంద్రులు కలిస్తే ఈ ఊపిరితిత్తులకి సంబంధమైనటువంటి విశేషాలు ఉంటాయి అంటే ఆయనకి ఊపిరితిత్తుల సరిగా ఉండటం కానీ లేదా అక్కడ ఏదైనా కొద్దిగా గొప్ప తేడా ఉండటం కానీ శ్లేష్మతత్వం కానీ తర్వాత ఇస్నోఫీలియా లాంటిది కానీ బ్రాంకైటిస్లు కానీ ఇవన్నీ కూడా శనిచందుల ప్రభావం కలిసి ఉంటాయి శని కూడా వాటి మీదనే ఆయన యొక్క శాఖలు అవన్నీ కూడా ఇస్నోఫీలియా బ్రోంకైటిస్ ఇంకా శని చంద్రులు కలిసి కాస్త తీవ్రంగా ఉండేటట్టు అయితే టీవీ ఇవన్నీ కూడా ఆయన యొక్క విశేషాలు శని యొక్క సంచారం చాలా బాగా ఉంది కాబట్టి ఈ వ్యాధులు ఏమి కూడా ఈ కర్కాటక రాసి వారికి రావు మేమేం భయపడాల్సిన పని లేదు చక్కగా మీ శ్వాస కోసం కూడా గాలి పీల్చుకోవటం వదలటం యోగం యోగాభ్యాసము ఇవన్నీ కూడా ఆయనవే ఆయన యొక్క అనుగ్రహం కావాలంటే యోగా చేసుకోవాలి ఆరోగ్యం ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీని పెంచేటువంటి వాడు శని తీసారా కాబట్టి ఆ విధమైనటువంటి యొక్క స్థితి ఆయన మనకి సంపూర్ణమైనటువంటి యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పాటు చేస్తారు ఆయన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఏ రకమైనటువంటి యొక్క శ్వాస ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏమి కూడా కలగవు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు తర్వాత పైచ్యవాత అంటారు ఆయుర్వేద శాస్త్రంలో ఐశ్యవాతం అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం బీపీ దీనికి ఇది కూడా ఆయనదే పాపం పోర్ట్ఫోలియో శని గృహం అరిదే కర్కాటక రాసి వాళ్ళకి ఈ శని స్వక్షేత్రంలో సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బీపీలు ఏమి మీకు రావు ఒకవేళ ఏదైనా పొరపాటు ఇప్పటికే ఉండేటట్లయితే చాలా ఈ నెల అంతా కూడా మీకు నార్మల్లో ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి శని అనుగ్రహాన్ని మీకు పూర్తిగా ఉన్నది కాబట్టి ఆనందంగా ఈ సెప్టెంబర్ నెల హాయిగా ఉండండి ఏ విధమైన సంకోచాలు ఆలోచనలు పెట్టుకోక్కర్లేదు తర్వాత రాహుగ్రహం ప్రస్తుతం ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి మిథున రాశి ఏమవుతుందండి ఆ రావి కర్కాటకానికి మిథున ఏమవుతుంది వేరాశి అంటే పన్నెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఈ రాహు ఏమిటి ఎముకలు ఇళ్ళు పాదాలు వీటికి సంబంధించినటువంటి యొక్క గ్రహం అంటే అంటే ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ తర్వాత గౌట్ అని తర్వాత థైరాయిడ్ ఒకటి జాయింట్ పెయిన్సు స్త్రీలకేమో వాళ్ళ రుతుక్రమం ఆలస్యంగా రావడం అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నింటికి కూడా కారకుడు రాహు రాహుగ్రహం ఈ రాహుగ్రహం ఇప్పుడు స్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అదే దీనికి ఏంటి అంటే ఇక్కడ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి అంటే రేపు ఇరవై మూడో తారీఖు నుంచి ఈ రాహుగ్రహం వృషభ రాశిలో ప్రవేశించిపోతూ ఉన్నారు ఇది గొప్ప మార్పు అక్కడ ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు రాహు అంటే పెద్ద గ్రహం కదండి ఒక ఆయన సంచారం ఒకటిన్నర సంవత్సరాలకు కానీ ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారడం ఆ రాశిది కూడా క్లాక్ వైజ్ మారుతాడు క్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది మిథున రాశిలో ఉన్నవాడు మిథున ద్వారా కర్కాటకం రావాలి రారు రాహు తిరుగుతాడు అంటే వెనక్కి వృషభ రాశిలోకి వెళ్తాడు వృషభ రాశి రాహుకి రాశి కాబట్టి తర్వాత లాభరాశి కర్కాటకానికి వృషభం అంటే లాభంలోకి రాహు మీకు ఉన్నాడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని సంవత్సరంన్నరగా మీరు అనుభవించబోతూ ఉన్నారు ఈ కర్కాటక రాశి వారు అది ఇరవై మూడో తారీఖు నుంచి ఆ యొక్క విశేష ఫలితాలు మీకు అందబోతూ ఉన్నాయి ఇంకా విశేషాలు ఇరవై మూడో తారీఖు కాబట్టి అక్టోబర్ నెలలో మనం చెప్పుకునేటువంటి యొక్క విశేషాల దగ్గర ఇంకా ఎక్కువగా మనం చెప్పుకుందామని మనం చేస్తూ ఉన్నాను కేతువు ప్రస్తుతం ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే షష్టస్థానం ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు షష్టస్థానం అంటే శత్రు రుణ రణ రోగముల యొక్క స్థానము ఇదేంటండి బాబు శత్రు స్థానంలో రుణస్థానంలో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి అనారోగ్యం అయిపోతాయి ఏమిటి శత్రువుల మీద పడిపోతారో ఏమిటి అనేటువంటిది జనరల్గా నాకు మీకు అందరికీ కూడా వచ్చేటువంటి యొక్క సందేహం అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవరు ఏ స్థానంలో ఉన్నాడు ధనురాశిలో రాశిలో ఉన్నాడు ధనుర్ రాశి అధిపతి ఎవరండి గురువు గారు గురువుగారు కూడా ఆ రాశిలోనే ఉన్నాడు అంటే గారితో కలిసి కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి కేతు కూడా ఛాయాగ్రహమే వారికి ఏ ఇల్కి ఆధిపత్యం ఏం లేదు వాళ్ళు ఏ రాశికి ఓనర్షిప్ లేదు అంటే ఎవరి ఏ రాశిలో ఉంటే ఆ రాశిని ఎవరింటో వాడి ఇల్లు లేదు కాబట్టి ఎవరింటో ఉంటే ఆ ఇంటిని వీళ్ళని బట్టి కాస్త బాగు చేయటమో అడగటమో ఏదో చేస్తాడు ఇప్పుడు గురువుగారితో కలిసి ఉన్నాడు ఇక్కడ కేతు కాబట్టి గురువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి కనుక ఆ కేతువు యొక్క సంచార ఫలితాలు బాగా ఉంటాయి అంటే ఇదొక కోణంలో ఆలోచన చేస్తే ఉంటుంది తర్వాత మరో కోణంలో కనుక ఆలోచన చేసినట్టయితే కేతువు గారి యొక్క ఆ మనకి ఇస్తాడు అది బాగా ఉంది తర్వాత ఇరవై మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి కేతువు మళ్ళా యాంటీక్లాక్ వైజ్గా మారుతున్నారు దేంట వస్తారు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తారు ఐదింట సంచారం చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వారికి కేతువు ఇరవై మూడవ తారీఖు దగ్గర నుంచి అదే ఆయనకి ఉచ్చి రాశి కాబట్టి పైగా రజితమూర్తిగా కూడా సంచారం చేయబోతున్నాడు సంవత్సరన్నర ఉంటారు అక్కడ సామాన్యం కాదు అంటే ఒకటిన్నర పద్దెనిమిదిన్నరలు సుమారుగా ఉంటారు అక్కడే కేతువు దీంట్లో కాబట్టి కర్కాటక రాశి వారికి ఇరవై మూడు సెప్టెంబర్ దగ్గర నుంచి మంచి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కేతు సంచారం కేతువు ఆధ్యాత్మికతని తర్వాత నేను ధార్మిక తత్వాన్ని కలిగించేటువంటి యొక్క గ్రహం ఆ సందర్భంగా కూడా అటువంటి విశేషాల ఎందు మీకు ఆసక్తి కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వివరాలు బాగా మనం ఎందుకంటే ఇరవై మూడు నుంచి మారుతారు కాబట్టి ఈ ఆ నాలుగు రోజులేగా అందువలన అక్టోబర్ నెలలో ఇంకా విశేషంగా ఈ రాహుగేతల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు రవి మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశికి రెండవ రాశి సింహరాశి కాబట్టి తర్వాత రవికి సింహరాశి స్వక్షేత్రం కాబట్టి రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి అది బాగా ఉంటుంది రవి రవి సంచారం దాని తర్వాత ఇక్కడికి వెళ్తారు కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తారు అంటే మీ రాశిలోకి ఆయన సంచారం చేయబోతున్నాడు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ సెప్టెంబర్ అప్పుడు కన్యారాశికి అధిపతి బుధుడు రవి రెడ్డి కూడా పరమ మిత్రులు కాబట్టి ఆది కూడా బాగానే ఉంటుంది మిత్రక్షేత్రం కాబట్టి మొత్తానికి ఆరోగ్యం బాగా ఉంటుంది రవి యొక్క శుభ సంచారం మూలంగా కన్యా రాశి వారికి తర్వాత ఈ నెల అంతా కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కుజ సంచారం అంటే కుజుడు ఇప్పుడు ఎన్నిద పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది అనుకూలమైనటువంటి యొక్క సంచారం బాగా ఉన్నది కుజుడు సంచారం బాగుంది అంటే స్థలాలు పొలాలు ఏవో ఇలాంటివి కొనుక్కోవటం అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత వాహనాలు పాత అమ్మే చేయడం కొత్తది కొనుక్కోవటం లేదా కొత్త దోడు కొనుక్కోవటం ఇలాంటివి కొన్ని కొన్ని అవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధగ్రహం అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధగ్రహం చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాడ కా విజయవంతంగా ఉంటుంది శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి ఇప్పుడు మనం చపులు రాము కాబట్టి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు యొక్క సంచారం స్త్రీలకు కళాకారులకి మంచి యోగకాలంగా ఉంటుంది విద్యార్థులకి కొంచెం కృషి చేస్తే ఇంకా మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి పర్వాలేదు వైద్య న్యాయవాదులకు కూడా పర్వాలేదు వాళ్ళ యొక్క వృత్తులు చేతి వృత్తి వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క సమయం ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు పునర్వసు నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కర్కాటకం నుండి నాలుగో పాదం పునర్వసులో ఉంటుంది వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు రవి మాసాధిపతిగా ఉన్నాడు మనం చెప్పినది మాసాధిపతుడు పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు గారు నక్షత్రాధిపతి కాదు ఇక్కడ మాసాధిపతి రేవే అవుతాడు తర్వాత పద్దెనిమిది తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతి అవుతాడు రవిచంద్రులు ఇద్దరు కూడా మంచి చక్కటి ఫలితాలను ఇస్తారు కాబట్టి పునర్వసు వారికి మాసాధిపతుల యొక్క కటాక్షం కూడా ఉన్నది ఆదిత్య ఉదయం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రంతో పూజ చేసుకోండి అలాగే గురువు యొక్క స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క మాటలు చది చదువుకోండి దేవానాంజీణాంశ అది గురువు యొక్క స్తోత్రం నవగ్రహాల్లో ఉంటుంది అది ఒక ఇరవై ఒక్క మాటలు చదువుకోండి ఆదిత్య ఉదయం చదువుకోండి లేదా సూర్యుడికి ఎదురకుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఒక నూట ఎనిమిది మాటలు లేదా ఒక ఇరవై ఒక్క మాటలు చదువుకోండి పుష్యమీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు రాహు అధిపతిగా ఉన్నాడు రాహు అధిపతిగా ఉంటే కొద్దిగా మోకాళ్ళు ఇట్లాంటి జాయింట్ పెయిన్ సిందా మనం చెప్పుకున్నాం అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పుష్యమీ నక్షత్రం వారు అమ్మవారి స్తోత్రాలు దుర్గా అమ్మవారి స్తోత్రాలు ఏదైనా సరే తీసుకుని చక్కగా చదువుకోండి దుర్గా కవచం కానీ దేవి కవచం కీలకం అర్గడ అలాంటి స్తోత్రాలు కానీ దుర్గ సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రాలు చదువుకోండి అలాగే పద్దెనిమిది తర్వాత నుంచి శుక్రుడు వస్తాడు కాబట్టి శుకుడికి లక్ష్మీ అమ్మవారి స్తోత్రం చదువుకోండి భృగవంశం కదండి అందువల్ల శుకుడికి కావాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్కని కొలిస్తే శుకుడు అనుకూలం అవుతాడు మనకి అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీడాభాసము రోవిపుత్రం నిజం అని ఉంటుంది కదా అది ఒక ఇరవై యొక్క పాలు చదువుకోండి దుర్గామాతవి చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి ఆ శ్లేష నక్షత్రం వారు ఆ శ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కేతుగ్రహం తర్వాత ఒక పద్దెనిమిది తర్వాత నుంచి రవినాడు మీరు విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రంగానే సూర్య అష్టోత్తరంగానే ఏదో చదువుకోండి సరిపోతుంది మంచి ఫలితాలు సమస్తాయి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తేదీలు సంఖ్యలు ఆది సోమ శుక్ర శనివారాలు కూడా కర్కాటక రాశి వారికి చక్కగా పనికొచ్చేటువంటి యొక్క వారములు కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితములు సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతు స్వస్తి